తెలుగు కంప్యూటర్ వరల్డ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి డియర్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ వెంకటేశ్వర్లు గారు ఒక డౌట్ అడగడం జరిగింది హౌ టు క్రియేట్ ఎ మెనూ విత్ డ్రాప్ డౌన్ మెనూస్ అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది సో ఆయన కోసం ఈరోజు ఈ వీడియోని నేను ప్రిపేర్ చేయడం జరిగింది మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏవైనా ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే నేను గా ఇదే విధంగా మీకోసం ఒక వీడియో ప్రిపేర్ చేసి మీ డౌట్ ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి లో సిఎస్ఎస్ ని యూజ్ చేసి అనేది తెలుసుకుందాం మనం ఓకే డ్రాప్ మెనూ మెనూకి సంబంధించినటువంటి ఒక శాంపుల్ని నేను అని ప్రిపేర్ చేశాను ముందుగా ఇక్కడ మెనూ ఉంది సో ఇది ఒక బటన్ ఉండాలి సో దీని పైకి మౌస్ ని చేసినప్పుడు ఓకే మౌస్ ని దానిపైకి తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక ఎఫెక్ట్తో ఇలా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయడం అనమాట ఓకే సో ఇవన్నీ లింక్స్ సో లిస్ట్ ఐటమ్ వన్ లిస్ట్ ఐటమ్ టూ ఈ విధంగా ఇచ్చాను నేను ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే సో డ్రాప్ డౌన్ అంటే ఇదన్నమాట ఓకే సో ఇలాంటి ఒక డ్రాప్డౌన్ మెనూని మనం ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో నేర్చుకుందాం సో ఇక్కడ చూడండి మీకోసం నేను ఇది కంప్లీట్గా రెడీగా ఉంచేశాను సో ఇప్పుడు ఇది ఒక ఓన్లీ హెచ్ వన్ ట్యాగ్ ఉన్నటువంటి ఒక సింపుల్ వెబ్ పేజ్ ఓకే సింపుల్ హెచ్డిఎంఎల్ పేజ్ సో దీంట్లో మనం ఇప్పుడు క్రియేట్ చేస్తూ వెళ్దాం ఓకే సో ఫస్ట్ ఒక డ్యూ ఎలిమెంట్ని తీసుకుందాం దానికి క్లాస్ వచ్చేసి డిడి అని చెప్పేసి ఇస్తున్నాను చూడండి డిడీ ఈజ్ నథింగ్ బట్ డ్రాప్ డౌన్ మీరు కావాలంటే ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు మీ స్టమింగ్ కావాలి ఓకే సో ఒక డివలమెంట్ని నేను క్రియేట్ చేశాను ఆ తర్వాత దీంట్లో నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక బటన్ ఎలిమెంట్ సో ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నాను దానికి కూడా క్లాస్ వచ్చేసి సింపుల్గా డీడీ బీటిఎన్ అంటే డి డౌన్ బటన్ లాగా అర్థం వచ్చే విధంగా నేను తీసుకున్నాను క్లాస్ నేను మీరు ఇష్టం మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చండి ఇక్కడ లిమిట్ అంటూ ఏం లేదు ఓకే సో ఇక్కడ వచ్చేసి మెను అని చెప్పేసి ఇస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అండ్ బటన్ క్రియేట్ అయింది నెక్స్ట్ సేవ్ చేశాను ఈ విధంగా ఒక బటన్ అనేది వచ్చేసింది ఓకే సో ఇప్పుడు దీంట్లో మరొక డివ్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాను నేను ఓకే దీనికి క్లాస్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి డిడి లిస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను చూడండి ఓకే సో దీంట్లోపల మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట ఓకే సో లిస్ట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ లింక్స్ వచ్చేలాగా మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి సో దానికోసం లింక్స్ కాబట్టి యాంకర్ టెక్స్ట్ తీసుకోవాలి కదా హెచ్ఎఫ్ ఇక్కడ లింక్ అడ్రస్ వచ్చేసి మనం జనరల్గా టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా హ్యాష్ లేదా పౌండ్ సింబల్ని యూస్ చేస్తున్నాను ఓకే సో నెక్స్ట్ దీని లోపల మనం సంథింగ్ రాయాలి కదా లిస్ట్ ఐటమ్ వన్ ఇందాక చూసిన విధంగా ఓకే సో ఇదంతా కాపీ చేసుకోండి ఈ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట మనం ఫాస్ట్గా క్రియేట్ చేయడం కోసం సో ఒక ఫైవ్ లింక్స్ అనేది నేను తీసుకున్నాను ఒకసారి ప్రివ్యూ చూసినట్లయితే ఈ విధంగా క్రియేట్ అయిపోతాం ఓకే సో ఇక్కడ హెచ్డిఎంఎల్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఏం లేదు సింపుల్గా ఒక డివెలప్మెంట్ తీసుకున్నాను దానికి క్లాస్ నేమ్ వచ్చేసి డిడి అని ఇచ్చేసాను నెక్స్ట్ ఆ డివెలప్మెంట్ లోపల ఒక బటన్ అనేది క్రియేట్ చేశాను నేమ్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి డిడిబిటిఎన్ అండ్ ఇక్కడ దాని యొక్క టెక్స్ట్ దానిపైన ఉన్నటువంటి డిస్ప్లేయింగ్ టెక్స్ట్ వచ్చేసి నేను మెను అని పెట్టేశాను ఓకే సో అండ్ ఇక్కడ మరొక డివెలప్మెంట్ని దీని లోపలనే క్రియేట్ చేసుకున్నాను చూడండి ఈ డివెలప్మెంట్ కింద డివెలప్మెంట్ కాదండి డివెలప్మెంట్ లోపల డివెలప్మెంట్ అంటే ఈ డివెలప్మెంట్ అనేది పేరెంట్ ఎలిమెంట్ అయితే ఇది చైల్డ్ ఎలిమెంట్ అవుతుంది ఓకే దాని లోపల ఉంటుంది ఓకే సో అట్లాంటప్పుడు మాత్రమే మనకు డ్రాప్డౌన్ ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఓకే ఒక చైల్డ్ ఎలిమెంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది మనం లోపల ఓకే సో డివెల్ప్మెంట్ లో మరొక డివెలప్మెంట్ దీనికి వచ్చేసి డిడి లిస్ట్ అని క్లాస్ నేమ్ నేను ఇవ్వడం జరిగింది అండ్ ఆ తర్వాత లింక్స్ కొన్ని క్రియేట్ చేస్తాను ఓకే సో అవి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా వచ్చేసినవి సో ఇప్పుడు సిఎస్ఎస్ లో మనం మనకు కావాల్సినటువంటి కంప్లీట్ ఎఫెక్ట్ని తీసుకుందాం సో సిఎస్ఎస్ కోసం నేను ఆల్రెడీ స్టైల్ ఎలిమెంట్ అనేది రెడీ చేశాను ఇది నేను హెడ్ సెక్షన్లో యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలనుకుంటే బాడీ సెక్షన్లోనైనా యూజ్ చేయవచ్చు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా సిఎస్ఎస్ పార్ట్లో సిఎస్ఎస్ కోడింగ్తో దాన్ని అందంగా తయారు చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఈ యొక్క డీడి అనేటువంటి డివెలిమెంట్ ఉంది కదా సో దానికి సంబంధించింది క్లాస్ నేమ్ కాబట్టి స్టార్టింగ్ లో ఏం చేయాలని డాట్ డిడి అనేది ఎంటర్ చేయాలి ఓకే డాట్ తర్వాత క్లాస్ నేమ్ ఓకే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డిస్ప్లే డిస్ప్లే లో ఎలా ఉండాలంటే ఇన్లైన్ డాష్ బ్లాక్ ఓకే టూ టైప్స్ ఆఫ్ డిస్ప్లేయింగ్ అనేది డిస్ప్లే మెథడ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం పొజిషన్ వచ్చేసి రిలేటివ్ సో రిలేటివ్ అనేది తీసుకున్నాను కానీ మీరు ఇప్పుడు ఇది ఎంటర్ చేయడం ద్వారా మీకు ఎలాంటి మార్పు జరగదు దీని లోపల కానీ మీరు నెక్స్ట్ మరొక బటన్ని యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఈ కోడ్ అనేది పనిచేస్తుంది సో ఇది చేయకుండా మీరు ఓన్లీ ఒక బటన్తో ఆగిపోరు కదా సో అందుకోసమని ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట ఓకే సో అది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటండి డాట్ డీడీ బటన్ ఓకే సో డిడి బటన్ లో ఫస్ట్ వచ్చేసి ప్యాడింగ్ అనేది తీసుకుందాం దానికి ఓకే సో అది వచ్చేసి ఒక టెన్ పిక్సెల్స్ తీసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మనకు మెను ఐటెంకి ఒక కొంత విడత అనేది ఉండాలి ఇక్కడ దీన్ని బట్టి మెను అనే మనం రాసిన దాన్ని బట్టి దీని యొక్క విడత అనేది డిసైడ్ అయింది కానీ మనం మినిమం విడత అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అన్ని బటన్స్ ని మినిమం ఒక విడతలో చూపించే ప్రయత్నం చేయాలన్నమాట వన్ ట్వంటీ పిక్సెల్స్ అనేది తీసుకుంటున్నాను నేను చూడడానికి అందంగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది అవునా కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బటన్ టైప్ ఇలా కాకుండా అంటే ఇది డిఫాల్ట్ గా మన బ్రౌజర్ క్రియేట్ చేసేటువంటి బటన్ టైప్ అనమాట హెచ్టిఎంఎల్ బటన్ ఇది ఓకే సో మనం సిఎస్ఎస్ లో దాన్ని చూపించాలనుకుంటున్నాం కాబట్టి మనం ఆ విధమైన బార్డర్ ఎఫెక్ట్ అనేది తీసేద్దాం మొత్తం కంప్లీట్ గా బార్డర్ నన్ చేసేసినట్లయితే ఏమవుతుందంటే ఈ యొక్క బటన్ యొక్క ఎఫెక్ట్ అనేది తీసేయచ్చు అనమాట దానికి సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుందాం ఓకే సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను జనరల్గా నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను ఫోర్ బిఏ సో ఇలాంటి ఒక కలర్ ఓకే సో నాకు కావాల్సింది నాకు తెలుసు కాబట్టి నేను చూసుకుంటున్నాను లేదా మీరు రెడ్ బ్లూ బ్లాక్ ఈ విధంగా మీకు డైరెక్ట్గా కలర్ నేమ్ ఎంటర్ చేయొచ్చు లేదా అదేవిధంగా మీరు ఫోటోషాప్ని యూజ్ చేసి ఈ యొక్క కోడ్ని మీరు తీసుకునే వీలు కూడా మీకు ఉంటుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్ లో అది చూపించాను కూడా అండ్ కలర్ పికర్ ని కూడా మీరు యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పుకోవడం జరిగింది మనం ఎనీవేస్ ఇక్కడ ఒక నాకు నచ్చినటువంటి కలర్ని నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ లాగా అప్లై చేసుకున్నాను సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్కి సంబంధించిన కలర్ వచ్చేసి నేను చేయాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నానంటే కలర్ ప్రాపర్టీ తీసుకొని వైట్ చేద్దాం అనుకుంటున్నాను చూడడానికి బాగుంటుంది అనమాట ఓకే సో కలర్ వైట్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అంటే ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో అది కొంచెం చేంజ్ చేద్దాం అట్లీస్ట్ వన్ ఈఎం అన్నప్పుడు చూడడానికి బాగుంటుంది అనమాట ఓకే సో ఇది బటన్కి సంబంధించినటువంటి సిఎస్ఎస్ ఓకే సో ఇప్పుడు బటన్ ఒక అందమైన ఫార్మాట్లోకి వచ్చేసింది అవునా సో బటన్కి మరొక ఎఫెక్ట్ కావాలి మనకు అంటే ఇక చూడండి ఈ బటన్ పైకి మన యొక్క కర్జర్ని తీసుకెళ్ళినప్పుడు అది పాయింట్ అవ్వాలి అండ్ నెక్స్ట్ దాని బ్యాక్గ్రౌండ్ కలర్లో కొంచెం చేంజ్ అనేది వస్తేనే మనకు అది చూడడానికి చాలా బాగుంటుంది కదా అవునా కదా సో డిడి బటన్ హోవర్ సో ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తాం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకొని కొంచెం చేంజ్ రావాలి కాబట్టి ఫోర్ సిఏ అనేది తీసుకుంటాను నేను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో సో ఇక్కడ చూసినట్లయితే కలర్ కలర్ చేంజ్ అవుతుంది కదా సో అప్పుడు ఒక ఎఫెక్ట్ అనేది దానికి ఆటోమేటిక్గా మనం అప్లై చేసినట్లు అవుతుంది ఓకే అంటే ఇక్కడ హోవర్ అనేది ఎలా పనిచేస్తుంది దానిపైకి తీసుకెళ్ళినప్పుడు అప్లై అయ్యేటువంటి వాల్యూస్ అనమాట ఇవి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు కర్జర్ కర్సర్ వచ్చేసి ఏం చేయాలండి పాయింటర్ అనేది తీసుకోవాలి సో కర్జర్ పాయింటర్ తీసుకున్నప్పుడు ఈ విధంగా హ్యాండ్ లాగా మారిపోతుంది అనమాట మీ యొక్క మౌస్ యొక్క కర్జర్ ఓకే సో ఇప్పుడు బటన్కి సంబంధించినటువంటి కంప్లీట్గా మనం ఎంటర్ చేసాము ఎఫెక్ట్స్ అన్ని కూడా ఓకే సో ఎఫెక్ట్ అనుకోవచ్చు ఫార్మాటింగ్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఓకే సో ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ మనం చేయాల్సిన ఎలిమెంట్ ఏంటండి ఈ చైల్డ్ డివెలప్మెంట్ సో దానికి క్లాస్ నేమ్ ఉంది కదండి ఏంటండి అది డాట్ డిడి లిస్ట్ ఓకే సో డాట్ డిడి లిస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పొజిషన్ ఓకే పొజిషన్ పొజిషన్ అబ్సల్యూట్ అనేది చేయాలి ఓకే పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్ చేయాలి చేసేస్తే ఏమవుతుందంటే దీని యొక్క పేరెంట్ ని ఫాలో అవుతుంది అనమాట ఇది అంటే జనరల్ గా పేరెంట్ పొజిషన్ ని బట్టి ఇది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సో ఇది మీకు తర్వాత అర్థమవుతుంది సో చూడండి మీరు ఇక్కడ వరకు ఎలా పడితే అలా ఉన్నటువంటి లిస్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి మనం దీన్ని అవుట్ చేస్తే ఈ విధంగా ఆరిజెంటల్ గా ఉన్నది కాస్త ఈ విధంగా మారిపోయింది అనమాట ఓకే సో పొజిషన్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది మీరు జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయినబుల్ కాదు ఇది ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైనటువంటి విషయం కాదు ఓకే అక్కడ జరుగుతున్న మార్పును బట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం వాడడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎఫ్ వన్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ లైట్ కలర్ అనమాట ఓకే సో ఈ విధంగా వచ్చేసింది తర్వాత మినిమం విడ్త్ అనేది తీసుకుంటే బాగుంటుంది మినిమం విడ్త్ వచ్చేసి ఒక వన్ సిక్స్టీ పిక్సల్స్ తీసుకోండి ఎందుకంటే లిస్ట్ ఐటెం యొక్క నేము ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూడ్డానికి దీనికంటే కొంత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు చాలా బాగుంటుంది మరొక విషయం ఏంటంటే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఐటమ్ వన్ అని రాసినప్పుడు అది కొంచెమే ఉంది ఐ మీన్ దాని సైజ్ చిన్నగా ఉంది ఓకే నో ప్రాబ్లం కానీ మీరు ఎప్పుడైతే ఎక్కువగా రాయాలనుకున్నప్పుడు ఓకే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చెప్పేసి త్రీ వర్డ్స్ ఉన్నటువంటి లింక్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు యాంకర్ టెక్స్ట్ ని మీరు క్రియేట్ చేసినప్పుడు కొంచెం అది విడ్త్ అనేది సరిపోదు కాబట్టి ఈ మాత్రం విడ్త్ అనేది మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది అన్నమాట ఓకే సో దానికోసం మినిమం విడుతు నాకు అవసరం అనిపించినంత అంటే నేను వన్ సిక్స్టీ పిక్సెల్స్ అనుకుంటున్నాను వన్ సిక్స్టీ పిక్సెల్స్ ఇచ్చేసాను మీరు కావాలనుకుంటే టూ హండ్రెడ్ చేసుకోవచ్చు లేదంటే వన్ హండ్రెడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఓకే సో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు అది మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను అది చెప్పాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బాక్స్ షాడో షాడో యొక్క వాల్యూస్ అండ్ ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేసేటువంటిది కలర్ అనమాట షాడో కలర్ వచ్చేసి ఈ జీరో ఈ జీరో ఈ వన్ ఈ కలర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది చూడండి ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది షాడో అనేది వచ్చేసింది ఓకే ఒకసారి కామెంట్ అవుట్ చేసి చూస్తే టెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉన్నటువంటిది ఈ విధంగా మారింది సో డ్రాప్ షాడో అనేది వచ్చేసింది అనమాట సో దాన్ని ఇక్కడ మనం బాక్ షాడోగా పిలుస్తాం ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాపర్టీస్ని అంటే ఈ ప్రాపర్టీ ని అంటే బాక్స్ షాడోకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ని మీరు చేంజ్ చేస్తూ ఒక్కొక్క దానికి చేంజ్ చేస్తూ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఉంది కదా దీన్ని టెన్ చేసి చూడండి ఎలాంటి మార్పు వస్తుంది ఓకే దీన్ని జీరో చేసి చూడండి ఎలాంటి మార్పు వస్తుంది దీన్ని ఫైవ్ చేసి చూడండి ఎలాంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ కూడా మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ప్రయోగిస్తూ ఓకే చూస్తూ దాన్ని ఐ మీన్ ఆ విధంగా మార్పులు అనేవి చేసి అది ఎలాంటి మార్పులకు లోన్ అవుతుందో మీరు గమనించినట్లయితే అది ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఓకే సో ప్రస్తుతానికి డిడి లిస్ట్ అనేది ఇంతే అనుకోండి సో నెక్స్ట్ మనం చేయాల్సింది దీంట్లో ఉన్నటువంటి అంటే డిడి లిస్ట్ లో ఉన్నటువంటి ఈ యాంకర్ ఎలిమెంట్ ఓకే ఏ ఎలిమెంట్ అనేది ఉంది కదా సో దీన్ని మనం ఏం చేయాలి ఆధారంగా చేసుకొని దాన్ని దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ సిఎస్ఎస్ లో ఎంటర్ చేయాలన్నమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏ విధంగా ఫార్మాట్ చేసుకుంటాం చూడండి డిడి లిస్ట్ అనేది తీసుకొని సో దాంట్లో ఉన్నటువంటి యాంకర్ ఎలిమెంట్స్ కాబట్టి ఏ ఎలిమెంట్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇమీడియట్ గా మీకు ఈ విధంగా ఉంది కదా సో ఇది ఒక్కొక్క ఐటమ్ గా మారాలి అన్నప్పుడు అంటే డిస్ప్లే బ్లాక్ అనేది ఇచ్చేయండి సింగిల్ సింగిల్ ఐటమ్ ని బ్లాక్ లాగా అది డిస్ప్లే చేస్తుంది సో చూడండి దీన్ని అర్థం చేసుకోవడం ఈజీ చెప్పడం కష్టం ఓకే అందుకని జరుగుతున్న మార్పును బట్టి మీరు అర్థం చేసుకోండి దట్ సాల్ ఓకే సో ప్యాడింగ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ పిక్సల్స్ ఇచ్చామనుకోండి చూడండి ఎంత అందమైన ఎఫెక్ట్ వచ్చేస్తుందో ఇమ్మీడియట్గా సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ మినిమం రెడీ అయిపోయింది ఓకే సో నెక్స్ట్ మినిమమ్ టు మ్యాక్సిమమ్ టు ట్రావెల్ కాబట్టి నెక్స్ట్ చేంజెస్ చేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ ఉంది కదా అంటే అండర్లైన్ ఉంది కదా అది తీసేయడానికి టెక్స్ట్ డెకరేషన్ అనేది తీసుకోండి టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి ఏం చేస్తారు నన్ను అనేది తీసుకోండి అండర్లైన్ అనేది వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా సో దాన్ని తీసేయడానికి నేను ఏం చేస్తాను కలర్ బ్లాక్ చేసేస్తాను ఓకే నాకు ఇలాంటి లిస్ట్లో బ్లాక్ ఇవ్వడం ఇష్టం సో నేను బ్లాక్ ఉంచేసుకున్నాను మీరు కావాలనుకుంటే మీ ఇష్టం మీరు ఏ కలర్ అయినా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే సో అది మీరు డిసైడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఈ లిస్ట్ పైకి తీసుకెళ్ళినప్పుడు ఇది ఒక బటన్ లాగా కనిపించే విధంగా దానికి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే డిడి లిస్ట్ అనేది తీసుకొని ఓకే దీంట్లో యాంకర్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ సెలెక్టర్ ఏంటండి యాంకర్ ఎలిమెంట్ని తీసుకున్నాను సో దీనికి హోవర్ అనేది మనం యాడ్ చేయాలి అవునా సో తీసుకున్నప్పుడు మనకేమవుతుంది దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు అనేటువంటి అర్థం వస్తుంది అన్నమాట సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను అప్లై చేస్తే సరిపోతుంది ఓకే సో దీనికి వచ్చేసి ఈ జీరో జీరో ఈ వన్ సో చూడండి ఈ విధమైనటువంటి మార్పుని నేను తీసుకురాగలిగాను ఓకే సో ఇలా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు కానీ డ్రాప్ డౌన్ ఐ మీన్ సారీ డ్రాప్ డౌన్ ఎఫెక్ట్ మాత్రం ఇంకా రాలేదు అంటే ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇది కనిపించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ మనం ఈ బటన్ పైకి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే అది కనిపించాలి ఓకే సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే చూడండి ఫస్ట్ ఇది ఏంటండి డిడి లిస్ట్ ఓకే దాని యొక్క క్లాస్ నేమ్ ఏంటండి ఈ యొక్క డివలప్మెంట్ యొక్క క్లాస్ నేమ్ వచ్చేసి డిడి లిస్ట్ సో దీంట్లోపల డిస్ప్లే అనేటువంటిది నన్ చేసామంటే అది వెళ్ళిపోతుంది చూడండి కనిపిస్తుందా కనిపించట్లేదు కానీ మనం దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు మాత్రం అది కనిపించాలి అంటే ఏం చేయాలంటే పేరెంట్ డ్యూ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే సో దీని లోపల దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు హోవర్ ఓకే డిడి ఓకే చేసినప్పుడు అంటే దీనిపైకి తీసుకెళ్ళినప్పుడు పేరెంట్ ఎలిమెంట్ పైకి తీసుకెళ్ళినప్పుడు చైల్డ్ ఎలిమెంట్లో వచ్చే మార్పు మరి చైల్డ్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ డాట్ డిడి లిస్ట్ అనేటువంటి ఎలిమెంట్ లోపల ఒక మార్పు అనేది రావాలి ఏంటి ఆ మార్పు అంటే డిస్ప్లే వచ్చేసి బ్లాక్ అనేది చేయాలి ఓకే సో సేవ్ చేస్తే ఇప్పుడు అద్భుతమైన ఎఫెక్ట్ వచ్చేసింది సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్లు లేదా డ్రాప్ డౌన్ మెనూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో ఈ ట్యుటోరియల్ మీకు అర్థం కానట్లయితే మరోసారి చూడండి మళ్ళీ ఏదైనా సందేహం ఉంటే నాకు మరో మరోసారి కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను మీకు అక్కడే రిప్లై ద్వారా క్లారిఫై చేస్తాను అండ్ ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదంతా ప్రాసెస్ ని చేసిన తర్వాత మీకు అది రానట్లయితే నాకు పంపించేటప్పుడు మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే ఇక్కడ డాక్ టైప్ హెచ్డిఎంఎల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు నాకు పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఆ విధంగా మెయిల్ చేస్తే నేను మీ యొక్క కోడ్ని అంటే అది ఎక్కడ మిస్టేక్ జరిగినా కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది రాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిడి క్లాస్ నేమ్ ఉంది కదండి దీనికి ట్రిపుల్ డి ఇచ్చారనుకోండి మీరు ఇంకా మొత్తం పాడైపోయినట్లే చూడండి సో వస్తుందా ఎఫెక్ట్ రావట్లేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ యాడ్ చేశారనుకోండి సో అప్పుడు ఈ ఎఫెక్ట్ అప్లై అవుతుందో దానికి అవదు సో ఇలాంటి మార్పులు అంటే హెచ్టిఎంఎల్ పార్ట్లో కూడా మనం తప్పు చేసినప్పుడు అది దానిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్ కోడ్ని పంపించడం మర్చిపోకండి ఓకే సో వెంకటేశ్వర్లు గారు మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు కంప్యూటర్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి